ఇప్పుడు మనం చూస్తున్న వెంచర్ వచ్చేసి జడ్చెర్లకు అతి సమీపంలో, జడ్చెర్ల బస్టాండ్ నుంచి ఎగ్జాక్ట్ బెంగళూరు రోడ్లో 3 కిలోమీటర్స్కు దగ్గరలో ఉంటుంది. తర్వాత బెంగళూరు రోడ్డు నుంచి, అది మెయిన్ రోడ్డు కనిపించేది బెంగళూరు రోడ్డు, ఆ రోడ్డు నుంచి వచ్చేసి ఈ రోడ్డు కనిపించేది మల్లబోయినపల్లి రోడ్డు. ఇప్పుడు ఇది వచ్చేసి వెంచరు. ఈ వెంచర్కు సమీపంలో వచ్చేసి రైతు వేదిక ప్లస్ మరియు వాటర్ ప్లాంట్, మరియు ఇక్కడ వచ్చేసి ఈ గోడ, ఈ వాల్ బ్యాక్ సైడ్ వచ్చేసి సిరి సంపద వెంచర్ ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి ఈ ఇక్కడ వెంచర్లో నిలబడ్డాము. ఇది గతంలో గ్రామ పంచాయతీ వెంచర్గా ఉండే, ఇప్పుడు వచ్చేసి డిటిసిపి వెంచర్గా పర్మిషన్ తీసుకున్నారు. చూడండి, గ్రామ పంచాయతీ వెంచర్ చేసినప్పుడు 20 ఫ్లాట్స్ ఉండే, ఇప్పుడు వచ్చేసి డిటిసిపి పర్మిషన్ తీసుకున్నారు, వచ్చేసి 16 ఫ్లాట్స్గా విభజన చెందింది. ఇది వచ్చేసి పక్కల సొసైటీ ఆఫీసు. ఆ రోడ్డు వచ్చేసి 60 ఫీట్ల రోడ్డు, మళ్ళీ ఇక్కడ వచ్చేసి 33 ఫీట్ల రోడ్డు వచ్చేస్తుంది. ఇక్కడ 33 ఫీట్ల రోడ్డు వచ్చేస్తుంది. ఇది వచ్చేసి డిటిసిపి పర్మిషన్ లెటరు, డిటిసిపి పర్మిషన్ లెటరు. ఇది వచ్చేసి లేఅవుట్, జడ్చెర్ల మున్సిపాలిటీ లేఅవుట్ కొత్త లేఅవుట్గా వచ్చేసింది. ఈ వెంచర్లో వచ్చేసి ఆ చివరిన పార్కుకు గాను 534 గజాలు ఇవ్వడం జరిగింది. ఈ వెంచర్కు సంబంధించి పూర్తి వివరాలతో పాటు కావలసిన వారు ఇక్కడ ఉన్న రామ్ ప్రసాద్ అన్నను సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. ఈ వెంచర్ మీకు ఈ వెంచర్పై ఎలాంటి సందేహాలు ఉన్నా మరియు ఈ వెంచర్ యొక్క పూర్తి వివరాలు కావాలన్నా ఈ క్రింది నెంబర్లకై సంప్రదించగలరు.